హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? బాగున్నారా? అందరికీ పున్నమి శుభాకాంక్షలు. ఈరోజు పున్నమి రోజు అన్నమాట. సో పున్నమి రోజు పూజలు ఉంటాయి కదా, అందరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. అంటే ఈరోజు సాయంత్రం వస్తుంది పున్నము, సో అందుకు నేను అలా చెప్తున్నాను అన్నమాట. నిండు పున్నం ఉండేది ఈరోజే కాబట్టి ఈరోజు పున్నమి శుభాకాంక్షలు చెప్తున్నాను అన్నమాట. సో ఈరోజు వచ్చేసి కొంచెం ఇడ్లీ పిండి ఉందండి. మొన్నది జగన్ ఇష్టం అన్నమాట, జగన్కి ఇడ్లీ సాంబార్, అందుకోసం అని చెప్పేసి కొబ్బరి చట్నీ వేస్తున్నాను ఇడ్లీలోకి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే జీలకర్ర, ఉప్పు, ఒక రెండు వెల్లుల్లి, ఇలా అన్నీ వేసేసి చట్నీ వేస్తున్నాను. సో చేయి జారి బై మిస్టేక్ మిక్సీది జారి పాలల్లో పడింది అనమాట, అందుకే తుడుస్తూ ఉన్నాను అనమాట. సో చూసారా అన్నీ వేసింది ఎంత బాగా కనిపిస్తుందో. ఈ మిక్సర్ జార్ చాలా బాగా యూజ్ అవుతుందండి, అగారో కంపెనీది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే కనుక. నేను చిన్న చిన్నవి వేసుకోవాలి అంటే కనుక చిన్న మిక్సీ గిన్నె పెట్టుకునేదాన్ని, అందులో క్వాంటిటీ పట్టేది కాదనమాట. సో పెద్దది యూజ్ చేయాల్సి వచ్చేది. ఇంకా మీ అదే స్మూత్నెస్కి వస్తే దీనంతా బాగా అందులో అయితే అవ్వదండి, ఇది బాగా అవుతుంది అనమాట. మనకి ఎంత స్మూత్ పేస్ట్ కావాలి అంటే అంత స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఒకవేళ మనకి బరక బరకగా ఉండాలి అనుకుంటే బరక బరకగా కూడా పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. అందుకని చెప్పేసి ఇది బాగా నేను ఎక్కువ ఈ మధ్య ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మనకి ఎప్పుడైతే ఏవైతే జ్యూసెస్ కానివ్వండి లేదంటే కనుక పచ్చళ్ళు కానివ్వండి చేసుకోవాలంటే ఇది బాగుంటుంది. సో ఇక్కడ సాంబార్కి అయితే పెట్టేశాను, ఆల్రెడీ చేసేసాను అనమాట. ఇంకా చట్నీలోకి తర్వాత వేద్దామని చెప్పేసి తర్వాత కూడా పెట్టేశాను. చట్నీలో తర్వాత పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత లేకుండా తింటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది, ఎందుకంటే పచ్చి పచ్చిమిరపకాయలు, కొబ్బరి అవన్నీ వేయించలేదు కదా నేను, అందుకనమాట. అదే మనం వేయించుకొని వేసుకున్నామంటే తర్వాత పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో అది మన వీలుని బట్టి మనకి ఎట్లయితే తినాలనిపిస్తుందో అట్లా. నేను ఎప్పుడు ఏ విధంగా వీలుంటే ఏ వీలుని బట్టి చేసేస్తూ ఉంటాను అనమాట. ఇట్లనే చేసుకోవాలి, ఇదే తినాలి అనేది అయితే ఏమి ఉండదు. నా కొడుకు కూడా నాకు బాగా ఏది చేసి పెట్టినా తింటాడు అనమాట, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇట్లనే ఉండాలి అనైతే ఏం అడగడు పాపం. అందుకు నాకు పెద్ద టెన్షన్ అయితే ఏమి ఉండదు. ఇంకా ఇడ్లీకి పెట్టానని చెప్పేసి చెప్పాను కదా, ఇడ్లీలు కూడా అయిపోయాయి. ఇంకొక వాయి కూడా అవ్వదు, ఒక 2 ప్లేట్స్ అవుతాయి అనుకుంటా. ఈ ఇడ్లీ పాత్ర చాలా బాగుందండి, ఇడ్లీలు కూడా బాగా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట. 3 ఇడ్లీలు తిన్నా కూడా కడుపు నిండిపోతుంది, అంత పెద్దగా వస్తాయి. సో జాకు నాకు మా ఆయనకి ఈ టిఫిన్ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా రమ్మని చెప్తాను అనమాట మా ఆయనకి. సో తింటూ ఉంటాడు టిఫిన్ చేసిన రోజు. నార్మల్ డేస్లో అయితే ఇంకా పర్టికులర్గా వచ్చి తినాలి అంటే ఆయన పెద్ద తిండి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో కాబట్టి మిగతా డేస్లో 99% అయితే తినాడు, ఏదో ఎప్పుడో ఒకరోజు అయితే తింటూ ఉంటాడు అనమాట. సో ఈ ఇడ్లీలన్నీ కూడా తీసి పెట్టేసి ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా, ఒక 2 ప్లేట్లు అవుతుంది అనుకుంటా. సో ఆ 2 ప్లేట్లు వేసేసానంటే ఇడ్లీ పిండి ఖతం అయిపోతుంది. యాక్చువల్గా అయితే మనం ఈ ఇడ్లీ పిండి మిగిలింది అనుకోండి పునుగులు కానీ లేదా దోశలు రవ్వ దోశలు కానీ వేసుకోవచ్చు. నేను సండే రోజు అలాగే చేసుకొని తిన్నాను అనమాట, కానీ మా జగన్కి అట్లా ఎందుకు మామూలు దోశ ఉన్నంత టేస్ట్ అది ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి టిఫిన్ మొన్నటి పిండి ఉన్నింది, ఇడ్లీ చేసుకొని తిన్నాం. ఇడ్లీ సాంబార్ కొబ్బరి చట్నీ సూపర్ ఉందన్నమాట, కొబ్బరి చట్నీ. సో ఇప్పుడు టైం చూసారా 10:10 తక్కువ ఉంది, షాప్కి అయితే బయలుదేరదామని చెప్పేసి రెడీ అయితే అయ్యాను. ఈరోజు వచ్చేసి ట్యూస్డే, ఇంట్లో పూజ అయితే చేసేసాను, పూలు అయితే ఏం లేవు, అందుకే ఊరికే దీపం వెలిగించేసి నైవేద్యంగా అమ్మకి బెల్లం పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడైతే షాప్ దగ్గరకు పోదాం. 2 బ్లౌజెస్ ఉన్నాయి కదా, 2 మిషన్స్లో పెట్టేవి, అవి మిషన్స్లో పెట్టేసి తర్వాత కస్టమర్స్ వస్తే చూసుకుందాలి. అలాగే ఈరోజు వచ్చేసి ఒక 3 శారీస్ డిజైన్ కుచ్చులు ఉన్నాయి, అవైతే కుచ్చులకి ఇచ్చి పంపించాలి. సో నేనైతే రెడీ అయ్యాను వెళ్దామని చెప్పేసి. అలాగే షాప్ కాల్స్ వచ్చేటివి ఉన్నాయి, అలాగే మగ్గం వర్క్ కార్డ్స్ కూడా ఆర్డర్ ఉన్నాయన్నమాట, ఈరోజు పంపించాలి. అవి కూడా చాలా పని అయితే ఉంది, సో కాబట్టి షాప్కి అయితే వెళ్దాం పదండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను గ్రీన్ కలర్ కుంకుమ పెట్టుకున్నా, ఇది వచ్చేసి కుంకుమ అండి, గ్రీన్ కలర్ అనమాట. శ్యామలమ్మకు అలాగే కుబేరునికి ఇష్టమైనటువంటి కుంకుమ అంట ఇది. సో నేను పెట్టుకుంటే నాకు కొంచెం ఏదో విచిత్రంగా అనిపిస్తుంది, బాగుందో లేదా అన్నది కామెంట్ చేయండి, బాగుందా చెప్పండి. సో ఫస్ట్ టైం అనమాట నేను పెట్టుకోవడం. యాక్చువల్గా నేను మొన్న వీడియో చూస్తూ ఉంటే నాకు
ఒకటి ఫోటో వచ్చింది శ్యామలమ్మకి కుంకుమార్చన చేసినారు అని చెప్పేసి. కుంకుమతో అయితే నిండిపోయింది కానీ ఎర్రగా ఎక్కడ కనిపించట్లేదు, మెరూన్ కలర్ కుంకుమ కనిపించట్లేదు అనమాట. ఇదేంట్రా కుంకుమార్చన చేసినారని చెప్పేసి అంటున్నారు, ఎక్కడ కుంకుమ కనిపిస్తలేదు అనుకున్నా. గ్రీన్ కలర్ కుంకుమతో వేశారంట. గ్రీన్ కలర్ కుంకుమ ఎక్కడుంటుందబ్బా, అసలు ఎందుకు వేస్తారు గ్రీన్ కలర్ కుంకుమ అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి నేను గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లోనే సెర్చ్ చేసిన, గూగుల్ కాదు యూట్యూబ్లో సెర్చ్ చేసిన. సెర్చ్ చేసేసరికి అప్పుడు ఈ కుంకుమ గురించి తెలిసిందనమాట. సో ఈ కుంకుమ ధరిస్తే చాలా మంచిదట. సో మనకి ఏదైనా డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్నా లేదంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని చెప్పేసి అన్నారు. సో వెంటనే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను, తెప్పించుకున్నాను. రెండు కలిసి 170 రూపీస్ తెప్పించుకున్నాను. ఎలా వస్తుందేమో తెలియదు కదా, ఎందుకు ఎక్కువ మనం మనీ పెట్టడం అని చెప్పేసి నేను రెండైతే తెప్పించుకున్నాను అనమాట. 170 రూపీస్ చిన్న చిన్న బాటిల్ డబ్బీలు వచ్చాయన్నమాట. సో నేను ఒకటి ఏమో దేవుడికి సపరేట్గా పెట్టేసుకున్నాను, ఇంకొక దాంట్లో కూడా షాప్ దగ్గర పెట్టేశాను. ఎందుకంటే నాకు షాప్ దగ్గర కుబేర స్వామి ఫోటో ఉంది, సో స్వామికి పెట్టడానికి ఉంటుందిలే పటాలు కడిగినప్పుడు అని చెప్పేసి అక్కడ పెట్టుకొని కొంచెం నేను పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే పెట్టుకున్నాను, బాగుంది అన్నది కామెంట్ చేయండి. సో ఈ కుంకుమ గురించి మీకు ఇంకా ఏమైనా పూర్తి వివరాలు తెలిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి, ఎందుకంటే నాకైతే తెలీదు. సో నేను తెలుసుకున్న కాడికైతే ఇదే అనమాట. సో ఇలాగే మాట్లాడుతూ ఉంటే టైం అవుతుంది షాప్కి వెళ్ళి, షాప్ దగ్గరికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఓకేనా, పోదాం పదండి. షాప్లోకి వస్తేనే అసలు ఫ్యాన్ లేకుంటే ఒక సెకండ్ కూడా ఉండలేము, విపరీతంగా ఉడుకులేసి ఉంటుంది అనమాట. ఎందుకంటే గాలి ఎక్కడి నుంచి పోదు కదా, స్వెటర్ వేసేసి ఉంటాం కాబట్టి అందులోనూ మార్నింగ్ వచ్చే ఎండ మొత్తం స్వెటర్కే పడుతుంది. ఆ హీట్కో ఏమో తెలియదు, ఆ స్వెటర్ హీట్ గ్లాస్ హీట్ లోపల మొత్తం పొంగనాలు ఉడికిపోయినట్టు ఉడికిపోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఇంకా షాప్కి వచ్చినాం కదా, పని చూపిస్తాను చూడండి. లక్ష్మి అయితే బండలు దుడిచేటప్పుడు ఈ కర్టన్ పైకి వేస్తుంది, కిందికి అయినాయి ఎన్నిసార్లు చెప్పినా అంతే అట్లే పెట్టేసి వెళ్తుంది. సో ఈ బ్లౌజ్ అయితే ఫిట్ చేద్దాం ఈరోజు. ఇంకా మొబ్బుగుంది కదా షాప్లో, లైట్ లేకుంటే చూడండి ఎంత మొబ్బుందో. అక్కడ వెళ్తురు ఉంటుంది కానీ అక్కడ నుంచి ఇక్కడ చూసినామంటే కనుక అసలు చాలా చీకటిగా అనిపిస్తుంది చూడండి. అరే ఇదే ఈ యాంగిలే బాగా కనబడుతుంది, లైట్ వస్తుంది బాగా కదా. లైట్లు వేసుకోవాల్సిందే తప్పదు, మరి లైట్లు లేకుంటే కష్టమే. మిషన్స్ కొంచెం నిన్న మార్నింగ్ బాగా క్లీన్ చేశాను, డీప్ క్లీన్ చేశాను కాబట్టి మిషన్స్ సూపర్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఓర్లాంగ్ మిషన్ ఇట్లా సెట్ చేసిన, చూపించలేదు కదా మీకు, సెట్ చేసిన తర్వాత ఇది ఇంకా ఇలా జరిపేసి థ్రెడ్స్ అన్నవి ఇక్కడ పెట్టేయాలి. నాకు రాదు అవి పెట్టడం, నాజిక్ బాగా అలవాటు. సో నాజిక్ చెప్పాను అనమాట కొంచెం వచ్చి పెట్టించుకోరా అంటే వస్తానండి. ఈరోజు అందులోనూ శారీస్ కూడా ఉన్నాయి. సో కుచ్చుల మిషన్కి చుట్టుకొని తీసుకెళ్తారనమాట పిల్లలు. మిషన్ కూడా ఇక్కడ అడ్డం అయిపోయింది, ఇరుకటం అయిపోయింది, ఎందుకంటే ఈ ర్యాక్ వచ్చేసి కొంచెం అలా ఉండింది ఇంత ముందుకు అలా ఉండే కాబట్టి మేము ఇక్కడ ఇలా తిరిగేటప్పుడు చేసేటప్పుడు మాకు అడ్డం లేకుండా ఉండింది. ఇప్పుడేంటంటే ఈ ర్యాక్ కొంచెం ఇట్లా జరిపి ఆ ర్యాక్ ఒకటి అక్కడ పెట్టాం కాబట్టి కొంచెం ఇది ఇట్లా ఉంది అనుకోండి, సడన్గా చూసుకోకుండా వెళ్ళామంటే తగులుతుంది అనమాట, సడన్గా భుజాలకు అట్లా తగులుతుంది. సో అందుకే ఇది ఎప్పుడు ఇలా ఉండేలా చూసుకోవాలి. సో శ్రీశైలం నుంచి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారనమాట. సో అప్పుడు మేము శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళాం కదా, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట అమ్మ నాన్న ఇద్దరిని కూడా. ఫస్ట్ అయితే పూజ చేసుకుందాం, పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనిలోకి అయితే వెళ్తాను, అంతవరకు అయితే వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడే టైం 10 అయింది, ఎండ చూసినారా ఎట్లుందో అసలు చూడండి ఒకసారి. చూసారా ఎండ ఎలా ఉందో, బిర్రుగా వెళ్ళింది ఎండ. ఈ ఎండకు షాప్లో ఉడుకులేసినట్టు అయిపోతుంది అనమాట, ఉడికిపోతున్నాను అనుకోండి. షాప్లో ఏసీ ఉంది కానీ చూడడానికి ఏసీ అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి, ఏసీ వేసుకోవడానికి లేదనమాట. ఆ ఏసీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము, వచ్చి పక్కకు దిగించండి ఆయన, తట్టుకోలేకపోతున్నాం షాప్లో. మనుషులం అంటే ఎట్లా ఒకటో తట్టుకుంటాం, నోరు ఉంది కాబట్టి చెప్పుకుంటాం. మిషన్స్ ఎక్కడ హ్యాంగ్ అయిపోతాయని చెప్పేసి భయమవుతుంది నాకు, అందులోనూ 2 మిషన్స్ కదా, ఈ వేడికి ఎక్కడ హ్యాంగ్ అయిపోతుందేమో అని చెప్పేసి భయమేస్తుంది అనమాట. RRR మిషన్ కన్నా ఫ్యాన్ ఉంటుంది, మిషన్ ఆన్ చేసినామంటే ఫ్యాన్ తిరుగుతుంది దానికి, ఈ పెద్ద మిషన్కి అలా ఉండదు అనమాట. సో యాక్చువల్గా నేను ఈ షాప్లో ఏసీ పెట్టించడానికి మెయిన్ రీజన్ కూడా మిషన్సే అనమాట, మిషన్స్ కోసమనే నేను ఏసీ పెట్టించాను. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ హీట్ ఉంటుంది, ఈ హీట్కి కనుక మనం అట్లనే మిషన్స్ రన్ చేసినామంటే కనుక ఖచ్చితంగా హ్యాంగ్ అయిపోతాయి, మళ్ళీ ప్రాబ్లం వస్తే అప్పుడు లక్షలు కట్టుకోవాలని చెప్పేసి పెట్టించాను ఏసీ. ఈ ఇయర్ అయితే మేము అసలు ఏసీ సరిగ్గా వాడనే లేదు ప్రాబ్లం ఉండటం వల్ల. చూసారా కాయిపోతున్నాయి చెమటలు. ఫ్యాన్ వేసి మాట్లాడుతున్నాం, మీకు ఎంత డిస్టర్బ్గా ఉందో ఏమో తెలియదు.
ఒకవేళ డిస్టర్బ్గా ఉంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, నాకు ఇది తలకాయనప్పుడు అనమాట. సో సరే అండి, మనం ఫస్ట్ వర్క్లో బీగం వెళ్దాం. వెళ్ళిన తర్వాత పూజ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి నిన్న పెట్టినటువంటి బ్లౌజ్ అనమాట. నిన్న నైట్ ఫ్రేమ్ సెట్ చేసి కొంచెం డిజైన్ అయితే స్టార్ట్ చేసి వెళ్ళాను, ఇంకా నైట్ ఆఫ్ చేసేసాను కదా. వచ్చిన తర్వాత మిషన్ ఆన్ చేసేసాను, వర్క్ అవుతూ ఉంటుంది కదా, నేను వర్క్ అవుతూ ఉంటే పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నా పని నేను చేసుకుంటూ ఉంటే మిషన్ పని మిషన్ చేస్తూ ఉంటుంది. ఈ మిషన్లో కూడా ఒక బ్లౌజ్ అయితే పెట్టానండి. ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్ ప్రింట్స్ కట్ అడిగారనమాట. సో ప్రింట్స్ కట్ అడిగినప్పుడు మనం ఆపోజిట్గానే వేసుకోవాలండి, మార్కింగ్ క్రాస్గా వేసుకోకూడదు. సో అందుకని చెప్పేసి ఈ రెండు బ్లౌజెస్కి నేను ప్రింట్స్ కట్ వచ్చేలాగే మార్కింగ్ వేసేసుకున్నాను. ఇంకా కస్టమర్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైలర్కి చెప్పి ఇస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మార్నింగ్ నేను వచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది, పూజ చేసుకునేసరికి ఒక కస్టమర్ వచ్చేసి రేపటికే కావాలి అని చెప్పేసి అయితే అన్నారు, బ్లౌజ్ అర్జెంటుగా మాకు రేపటికి స్టిచ్చింగ్ చేపించి ఇవ్వండాక, ఆ ఫంక్షన్ ఉంది అనుకోకుండా ఇప్పుడు తెచ్చుకున్నాం శారీ అని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి ఆ బ్లౌజ్ తీసేసి ఇది పెడుతున్నాను. సో ఆ బ్లౌజ్కి ఇంకా కొంచెం టైం అయితే ఉంది, అంత ఫాస్ట్గా అయితే ఏం లేదన్నమాట. సో అది స్టిచ్చింగ్ చేపించి ఇవ్వడానికి టైం ఉంది కాబట్టి ఇది పెట్టేసుకున్నామంటే ఈ పని అవుతూ ఉంటుంది, అలాగే మనకు ఆ పని కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి అది తీసి పెట్టేశాను. ఇంకా ఆ పని ఈ పని అనేసరికి మధ్యాహ్నం అయింది అన్నమాట టైం, 2:12 అయింది. ఎవరైనా మన వీడియోలు చూసే కస్టమర్లు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం పూట అక్క ఉండదు, సో సాయంత్రం పూటనే రండి, ఎందుకంటే వచ్చిన తర్వాత ఫోన్లు చేస్తారు అందుకని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ అన్నం తిని కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకుంటా, తీసుకున్నాక వెంబడే రావచ్చు ఒక గంటకి, మళ్ళీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసి రావాలి అందుకని చెప్పేసి ఒకేసారి పూజ చేసుకొని వస్తాను అనమాట సాయంత్రం. కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక సాయంత్రం 5 తర్వాత అక్క షాప్లోనే ఉంటుంది, నైట్ 8:30 వరకు 9 వరకు అయినా ఉంటుంది. సో మీ అమూల్యమైన టైం నేను కేటాయిచ్చేస్తాను మీకోసం, నా అమూల్యమైన టైంని మీకోసం కేటాయిస్తాను. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సాయంత్రం పూట రండి. ఇప్పుడు అంటే మరీ ఇంకా మేము సాయంత్రం వరకు ఉండలేము, వేరే ఊరు మాది, మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళు తప్పదు రండి, ఏం చేస్తాం, కస్టమర్లే దేవుళ్ళు కదా. ఇప్పుడైతే నేను భోజనానికి వెళ్తున్నా, వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తా. బాయ్. మా ఇంట్లో సాంబార్, మీ ఇంకేం చేస్తున్నారు అనేది చెప్పండి. బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చానండి ఇంటి దగ్గర పూజ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి ఇంకా హ్యాండ్స్ సెట్ చేస్తున్నాను. మధ్యాహ్నం పెట్టి వెళ్ళాను కదా ఈ బ్లౌజ్, ఈ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ జగన్ వేసేసాడు అనమాట. ఇంకా హ్యాండ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, హ్యాండ్స్ ఒకటి ఇప్పుడు పెట్టేశానంటే జస్ట్ ఒక 10 మినిట్స్కి ఒక హ్యాండ్ అయిపోతుంది. జస్ట్ బార్డరే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. మిషన్ నేను ఫాస్ట్గా పెట్టానంటే, స్లోగా పెట్టానంటే 15 మినిట్స్ అంతే అండి. ఇంకొకరు ఎవరో అడిగారండి నిన్న కామెంట్స్లో, అక్క మీరు పెద్ద మిషన్ తీసుకున్నారు కదా, పెద్ద మిషన్కి బ్లౌజ్ని ఎన్నిసార్లు మనం ఫిట్ చేసుకోవాలి, చిన్న మిషన్లో అయితే ఎన్నిసార్లు ఫిట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో మనకి సింగిల్ హెడ్ మిషన్స్ అయితే కనుక 2 ఫ్రేమ్స్గా సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ బ్యాక్ ఒక ఫ్రేమ్ వస్తుంది, హ్యాండ్స్ ఒక ఫ్రేమ్ వస్తుంది అనమాట. హ్యాండ్స్కి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం జాయింట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి విడ్త్ సరిపోదు అనమాట. విడ్త్ సరిపోదు కాబట్టి మనం సైడ్స్కి వేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని బ్లౌజెస్ విడ్త్ వస్తాయి, కానీ మనం కింద బార్డర్ కాడ నుంచి వేసుకోవాలి వర్క్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద జాయింట్లు వేసుకోవాలి. విడ్త్ ఒకవేళ ఫ్రేమ్కి సరిపడా ఉంది అంటే సైడ్స్కి అవసరం లేదు. సో కొన్ని కొన్ని బ్లౌజెస్ తక్కువ వస్తాయి. ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ తక్కువ వచ్చింది కాబట్టి నేను 3 సైడ్స్ కంపల్సరీ జాయింట్స్ వేసుకోవాల్సిందే అనమాట. కాబట్టి బ్లౌజ్ పీస్ని బట్టి మనకు ఉంటుంది. కానీ సింగిల్ హెడ్ మిషన్ చాలా అంటే చాలా బెటర్ అండి, ఎందుకంటే మనకు చాలా అంటే చాలా టైం సేవ్ అయిపోతుంది అనమాట సింగిల్ హెడ్ మిషన్. అదే మనము సింగిల్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ నీడిల్ మిషన్ తీసుకున్నామంటే కనుక అది బ్యాక్ నెక్కే 2 పార్ట్స్ ఉంటుంది, అలాగే మనం ప్రతిసారి కూడా జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రేమ్ తీయాలి పెట్టాలి, భలే రిస్క్ ఉంటుందండి. నాకు బ్రదర్ V3 ఉన్నప్పుడు ఆ రిస్క్ ఏంటో తెలిసింది. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి డిజైన్ కరెక్ట్గా మనం కనుక వర్క్ చేస్తే టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్గా గంట కాని పట్టదండి, అంత తొందరగా అయిపోతుంది. అదే మనం సింగిల్ నీడిల్ ఉండేటటువంటి మిషన్లో అయితే కనుక ఈజీగా మనకి హాఫ్ డే పడుతుంది.
సో మీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నేనైతే మీలో ఎవరైనా మిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు సింగిల్ హెడ్డే తీసుకోండి. ఇదైతే మనకి పని తగ్గుతుంది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో మనకు సింగిల్ నీడిల్ ఉండే మిషన్ తీసుకున్నామంటే కనుక సెట్టింగ్ పర్ఫెక్ట్గా లేదంటే మాత్రం ఖచ్చితంగా డిజైన్ అన్నది పాడవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.